హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ వన్టీలు ఇవాళ కూడా ఒక స్పెషల్ టాపిక్తో మీ స్మార్ట్ వంటీలు మీ ముందుకు వచ్చిందండి అర్థమైందా కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి ప్రిపరేషన్ మనం ఎలా ప్రిపేర్ అయ్యాలి తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు అందుబాటులోకి వచ్చినాయి కదండి దాంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉన్నాయి ఫేజ్ వన్లో ఫ్రంట్ లైన్ వారియర్స్కి హెల్త్ వర్కర్స్కి ఇచ్చారు ఆల్రెడీ వ్యాక్సినేషన్ ఫేజ్ టూ ప్రజెంట్ ఇంకా పెండింగ్ చాలామంది ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఎబో వాళ్ళకి ఫేజ్ టూలో ఇస్తున్నారు ఫేజ్ త్రీ వచ్చేసి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ పైబడ్డ వాళ్ళందరికీ ఫేజ్ త్రీలో రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాగానే వాళ్ళు మనకి తెలియజేస్తారు ఇప్పుడు దానికి గాను ప్రిపరేషన్ మనం ఎలా వెళ్ళాలి వ్యాక్సినేషన్ సెంటర్కి అనేది చూద్దాం మన మామూలుగా రొటీన్ మార్నింగ్ ఎలా లెగుస్తామో మామూలు ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి టైంకి రమ్మంటే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంట్లో లేదు లంచ్ టైంకి రమ్మంటే లంచ్ చేసేసుకొని ఏ టైం ఎలాట్ చేస్తారో అది బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే లంచ్ సేఫ్టీ ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ఇంట్లో తీసుకుని వెళ్ళటము మనం బయట తినకుండా ఫస్ట్ ప్రికాషన్ అది తీసుకోండి తర్వాత మాస్క్ ఒకటి ప్రాపర్గా వేర్ చేసి దానిపైన ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ కోసం ఫేస్ షీల్డ్ అనేది ఒకటి అందుబాటులో ఉందండి అది వేసుకోండి ఫేస్ షీల్డ్ వేసుకోవడం వల్ల మనకి సేఫ్టీ మన ఎదురున్న వాళ్ళకి సేఫ్టీ అండి మన నుంచి అది మాత్రం మర్చిపోకుండా యూస్ చేయండి నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చేసి లేటెక్స్ గ్లౌజెస్ ఇలాంటివి దొరుకుతాయండి అవి తప్పకుండా వాడండి మనం ఇంజెక్షన్ చేయించుకునే ముందైనా తర్వాత అయినా గుంపులు గుంపులుగా కూర్చోకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒకరికొకళ్ళు బౌద్ధిక దూరం పాటిస్తూ కూర్చోండి మనం వ్యాక్సినేషన్ వేయించుకున్నాక అరగంట అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు కదా ఆ టైంలో కూడా సేమ్ ఇలానే పాటించండి వీళ్ళు కుదిరితే శానిటైజర్లతో పాటు చిన్న చిన్న సోప్ పీసెస్ కూడా తీసుకెళ్ళండి అవి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తుందంట వైరస్తో పోరాడటానికి రాదర్ దెన్ శానిటైజర్స్ శానిటైజర్ల కన్నా అవి మంచివని చెప్తున్నారు కుదిరితే తీసుకెళ్ళండి మంచిది సేఫ్టీగా ఇంటికి వచ్చేసిన తర్వాత మనం స్నానం చేయొచ్చంట అండి స్నానంతో కావాలంటే హెడ్ బాత్ కూడా చేయొచ్చు అంట దాంట్లో ఏ రిస్ట్రిక్షన్స్ లేవంట కొంతమందికి డౌట్ ఉంది వ్యాక్సినేషన్ వేయించుకున్నాక స్నానం చేయొచ్చా చేస్తే ఏమైనా అవుతుందా అని లేదంటే హ్యాపీగా స్నానం చేయొచ్చు దాంతోపాటు మీరు సమతుల్యమైన ఆహారం మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఏది తింటారో రోజు అది కాకపోతే వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి త్రీ టు ఫోర్ లీటర్స్ వరకు వాటర్ తీసుకోవాలి పాలు దాంతోపాటు బటర్ మిల్క్ ప్రోబయాటిక్స్ ఉంటాయి కనుక మన ఇమ్యూనిటీని ఇంకా డెవలప్ చేస్తాయి ఇవి ఇంక్రీజ్ చేస్తాయి అందుకని బటర్ మిల్క్ తీసుకోవాలి ఇంకా సబ్జా వాటర్ కోకోనట్ వాటర్ ఇలా సమతుల్యమైన ఆహారం మనం తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ తొందరగా వచ్చి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనలో దాంతోపాటు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనకి బాగా కో ముంజలు దొరుకుతాయి కదా ముంజలు ఇంక ఏ ఫ్రూట్స్ అయితే ఆ ఫ్రూట్స్ సీజనల్గా దొరికేవి తీసుకోవచ్చు హ్యాపీగా వీటితో పాటు పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్కి అది నార్మల్గానే ఉండొచ్చండి వ్యాక్సినేషన్ వేయించుకోవటం వల్ల దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వక్కర్లేదు కాకపోతే కోవిడ్ వచ్చిన వాళ్ళు మాత్రం ప కొంత పీరియడ్ దూరంగా ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్ దాన్ని సలహా మీద పాటించండి వచ్చిన వాళ్ళకి మాత్రమే గమనించండి ఇంకా టీకా తీసుకున్న తర్వాత జనరల్గా మనకి బాడీ పెయిన్స్ జ్వరము అలాంటివి ఏమైనా కనిపిస్తే గబక్కన పెయిన్ కిల్లర్స్ వాడేస్తాం పిల్లల్లో చూస్తాం కదండీ టీకా వేయించుకున్న తర్వాత ఒక్కొక్కరికి జ్వరం అనేది వస్తుంది అదేం భయపడాల్సిన విషయం కాదు కానీ కిల్లర్స్ అనేవి వాడకండి వాటి ప్లేస్లో డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది వాడాలంట పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటండి అవి మాత్రం దయచేసి ఒకటి నుంచి ఏడు రోజుల వరకు అస్సలు వేసుకోకండి ఏ చిన్నపాటి నెప్పొచ్చినా జ్వరం వచ్చినా మీకు ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కనుక ఒకటి రెండు రోజులు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకొని మీకు ఇంకా అప్పటికి కూడా తగ్గకపోతే డాక్టర్ సలహా కోసం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి మనం అవాయిడ్ చేయాల్సింది ఆల్కహాల్ ఎవరికైనా అలవాటు ఉంటే దాన్ని ఒక వారం నుంచి పది రోజులు మానేయండి దయచేసి మూడోది మూడో జాగ్రత్త ఏంటంటే మనకి ఇంజక్షన్ చేసిన ప్లేస్లో జనరల్గా ఇంజక్షన్ చేయగానే రబ్ చేస్తూ ఉంటామండి అలా రబ్ చేయకుండా కాటన్తో ఒకటి రెండు నిమిషాలు అలా ప్రెస్ చేసి ఉంచితే మనకి మంచిదంట అది గమనించండి దయచేసి రబ్ చేయకండి అంతే ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటే థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి కూడా లైక్ చేసి షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని అందుబాటులోకి రాగానే తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకండి ఇండియా కోవిడ్ మీద ఫైట్ చేసి వీ షుడ్ సేవ్ అవర్ ఇండియా ఫ్రమ్ కోవిడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హోమ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ